అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా చనిపోతే ఖననం చేయడమో లేక దహనం చేయడమో చేస్తారు. మరికొందరు డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేస్తారు. అయితే ఓ 70 ఏళ్ల బామ్మ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఏళ్లు ఓ డెడ్ బాడీతో సావాసం చేసింది. మృతదేహం పక్కనే నిద్రించింది. అంతేకాదు, కుళ్లిన శవం పక్కనే రోజూ భోజనం కూడా చేసేదట. వినడానికే ఒళ్ళు గగ్గు పొడిచే ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. న్యూటౌన్లోని రసెల్ స్ట్రీట్లోని ఓ ఇండిపెండెంట్ ఇల్లు. అందులో అక్కా తమ్ముడైన ఇద్దరు వృద్ధులు ఉండేవారు. 2018లో తమ్ముడు కనిపించకుండా పోయాడు. ఏళ్లు గడుస్తున్నా అతడి ఆచూకీ తెలియలేదు. దీంతో 2023 డిసెంబర్లో వృద్ధుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు చుట్టుపక్కల వాళ్లు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బామ్మ ఇంటికి వచ్చారు. డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వెళ్లారు. అంతే, అక్కడ చూసిన దృశ్యంతో షాక్ అయ్యారు. కుళ్లిపోయి అస్థిపంజరంగా మారి ఉన్న శవం పక్కన పడుకుని కనిపించింది బామ్మ. శవంపై ఎలుకలు తిరుగుతున్నాయి. ఇంటిలోకి ప్రవేశించిన పోలీసులు కంపు భరించలేక ముక్కు మూసుకున్నారు. ఆ దుర్గంధానికి కొందరికైతే వాంతులు కూడా అయ్యాయి. అయితే బామ్మ మాత్రం శవం పక్కన హాయిగా నిద్రపోతూ కనిపించింది. దీంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. బామ్మను నిద్రలేపి విచారించారు. అప్పుడు ఆ బామ్మ అసలు విషయం చెప్పేసరికి షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. తమ్ముడంటే తనకు ఎంతో ఇష్టమని, అతనికంటే ముందు తానే చనిపోవాలని అనుకుందని చెప్పింది. అయితే తన తమ్ముడు ముందుగా చనిపోవడంతో అతని శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నట్లు వివరించింది. బామ్మ మాట విన్న పోలీసులకు నోట మాట రాలేదు. 5 ఏళ్లు శవంతో ఎలా గడిపిందో అర్థం చేసుకోలేక పిచ్చెక్కిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.